వాటర్ గషింగ్ సౌండ్, విండ్ గషింగ్ సౌండ్, ఒకటో రెండో పక్షుల కోకోవలు, ఇంకేమీ లేదు. ఈ కెనై పెనిన్సులాలో సువర్డ్ అనే అద్భుతమైన విలేజ్లో చూసారా ఎంత ఆసం ఉందో. 11 PM ఇన్ పారడైస్. వావ్, దట్స్ గుడ్ మ్యాన్, కూల్. ఈ రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇది హిస్టారిక్ హోటల్ అంట. ఈ కీ చూడండి ఎంత వెరైటీగా ఉందో. ఇలా తీసేసి ఇలా పెట్టి ఓ కూల్ రూమ్. బాగుండాలి బాగుండాలి బాగుండాలి. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. అలాస్కాలో నెక్స్ట్ వ్లాగ్ ఇంట్రడక్షన్. ఎక్కడి నుంచి చెప్తున్నాను? బ్రూక్లిన్ బ్రిడ్జ్, న్యూయార్క్లో బ్రూక్లిన్ బ్రిడ్జ్. మీరు అన్ని సినిమాలు, హిందీ సినిమాలు చూసుంటారు, షారుఖ్ ఖాన్ సినిమాలు, సైఫ్ అలీ ఖాన్ సినిమాలు, పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఈ బ్రిడ్జ్ మీద ఉంటుంది. బ్రూక్లిన్ బ్రిడ్జ్ నుంచి ఇక్కడి నుంచి చేస్తున్నాను లాస్ట్ అలాస్కా వ్లాగ్. ఏమైందో నాకు తెలీదు. రిటెన్షన్ బాగుంది, మోర్ దెన్ 60% వాచ్ టైం ఉంది, కానీ ఎందుకో వ్యూస్ సరిగ్గా లేవు. సో మీరు ఇంకా అది మిస్ అయి ఉంటే ఆ పెట్రోల్ది తప్పకుండా చూడండి. ఇవాళ మీకు చూపించబోయే వ్లాగ్ సువర్డ్ గురించి, కానీ అది చూపించే ముందు నేను ఎంత అద్భుతమైన అమేజింగ్ లొకేషన్లో ఉందో మీకు ఒకసారి చూపించాలి. ప్లస్ చాలామంది వాచ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను మళ్ళీ 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 చెప్తున్నా, ప్రపంచం నలుమూలల నుండి మీకు తెలుగులో వ్లాగ్స్ చూడాలి అంటే రవి తెలుగు ట్రావెలర్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందే. లండన్లో ఉన్నవాళ్ళు లండన్ వ్లాగ్స్, ముంబైలో ఉన్నవాళ్ళు ముంబై వ్లాగ్స్, న్యూయార్క్లో ఉన్నవాళ్ళు న్యూయార్క్ వ్లాగ్స్ చేస్తారు, కానీ రవి మాత్రం ప్రపంచం నలుమూలల నుండి, ఆ దేశం లేదు ఈ దేశం లేదు, అన్ని మూలల నుండి. అంటే ఎంత కాంట్రాస్టింగ్ అంటే ఇవాళ అలాస్కాలో మొన్న, తర్వాత ఇంకెక్కడో, ఇప్పుడు న్యూయార్క్, మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఉంటారో నాకే తెలియదు. ఇంత కాంట్రాస్టింగ్ కాంటెంట్ చూపిస్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. అలాస్కా వ్లాగ్లోకి వెళ్ళే ముందర మీకు ఒక అద్భుతమైన వ్యూ చూపిస్తాను, చూడండి. నేనేం చూస్తున్నానో వ్యూ. సో బ్రూక్లిన్ బ్రిడ్జ్ నుంచి ఇది మాన్హాటన్ స్కైలైన్. అది వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. రేపు అనుకుంటున్నా దాని మీదకి వెళ్ళి వ్లాగ్ చేద్దామని. ఓకే, సో ఒక్కసారి మీకు ఈ వ్యూ చూపించేస్తాను. ఈ వ్యూ చూసి చూపించిన వెంటనే మనం మళ్ళీ అలాస్కాకి వెళ్ళిపోదాం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఓకే, ఆల్రైట్, ఈ వ్లాగ్ లెంత్ పెరిగిపోతుంది కాబట్టి ఈ వ్లాగ్స్ అన్నీ సూన్ వచ్చేస్తాయి. కాకపోతే మీరు అలాస్కా వ్లాగ్స్ మాత్రం కంప్లీట్ చేయాలి. అది మీరు సరిగ్గా వాచ్ అయిపోతే నేను ఇంకా డిలే చేసి న్యూయార్క్ డిలే అయిపోతుంది. ఓకే ఓకే, స్మాల్ టౌన్ ఆఫ్ సోర్డ్ చూసారు కదా, బోట్స్ చూసారు కదా. ఇంకా చెక్ఇన్ చేయడానికి వెళ్ళాం. ఆ హోటల్ కూడా హిస్టారిక్ హోటల్ ఏదో అన్నారు. అందులో కూడా చాలా స్టఫ్డ్ యానిమల్స్ అన్నీ ఉన్నాయంట. చూద్దాం ఎలా ఉందో. మొత్తానికి అలాస్కా మీకు చూపించేస్తాను. దూరంగా ఉన్నవాళ్ళు, అలాస్కా వెళ్ళలేని వాళ్ళు హ్యాపీగా చూసేయండి మొత్తం అంతా. అలాస్కా తర్వాత ఎక్కడికి నాకే తెలీదు. ఇంకా రిటర్న్ ఎక్కడా బుక్ చేయలే. ఏ రోజు వెనక్కి వెళ్తానో కూడా నాకు తెలీదు అలాస్కా నుండి. రేపు వెళ్దామా, ఎల్లుండి వెళ్దామా. ఇక్కడి నుంచి ఇంకో 100 మైల్స్ దూరంలో హోమర్ అనే ఊరుంది. అక్కడి నుంచి ఫిషింగ్ ట్రాలీస్, ఫిషింగ్ ఎక్స్పెడిషన్స్ వెళ్తాయి. మనం అంత ఫిషింగ్ ఇంట్రెస్ట్ లేదు. ఫిష్ తినడం ఇంట్రెస్టే, ఫిషింగ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు. సో నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ కొంచెం స్పెండ్ చేసి నైట్ మంచి డిన్నర్ అవి చూసేసి సువర్డ్ ఈ కోస్టల్ ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేసి రేపు మధ్యాహ్నం బయలుదేరి పోర్టేజ్ గ్లేషియర్. ఆ గ్లేషియర్ దాన్ని ఒక పెద్ద ట్రాలీ అంటే పెద్ద బోట్లో వెళ్ళాలి. అక్కడ గ్లేషియర్ దగ్గరికి వెళ్తాం. అక్కడ మనం బ్లూ ఐస్ గ్లేషియర్ అంటే వెన్ నథింగ్ బట్ ఐస్ మౌంటైన్. గ్లేషియర్ అంటే ఐస్ మౌంటైన్ లాగా ఎలా చెప్పాలి. సో గ్లేషియర్ మౌంటైన్ మూవ్ అవుతుంది, మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్ ఇంచెస్ ఎంతో మూవ్ అవుతుంది. అది బ్రేక్ అవుతుంది గ్లేషియర్ టెంపరేచర్ ఈ టిప్స్లోని వార్మ్ వాటర్స్ టచ్ అయినప్పుడు బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయితే ఐస్బర్గ్స్ ఫామ్ అవుతాయి. పెద్ద పెద్ద ఐస్ బోల్డర్స్ ఉంటాయి కదా, వాటిని ఐస్బర్గ్స్ ఉంటారు. మౌంటైన్కి అటాచ్ అయి ఉంటే దాన్ని గ్లేషియర్ అంటారు. అక్కడి నుంచి బ్రేక్ అయ్యి సెపరేట్ అయితే దాన్ని ఐస్బర్గ్ అంటారు అన్నమాట. అది డెఫినేషన్. సో హోటల్కి వెళ్ళి చూస్తాను ఆప్షన్స్, నెక్స్ట్ ఆప్షన్ ఎక్కడికి వెళ్ళాలి అని. అది కూడా సస్పెన్సే, ఎక్కడికి వెళ్తానో తెలీదు. నేను యాక్చువల్లీ ఒక 3 ప్లేస్లు అనుకుంటున్నా దీని తర్వాత వెళ్ళడానికి. ఏ ప్లేస్ ఇంకా డిసైడ్ చేయలేదు.
సో అయ్యాక అలాస్కా సిరీస్ అయిపోయాక నెక్స్ట్ సిరీస్లో నెక్స్ట్ ప్లేస్. సో ఇప్పుడు హోటల్కి చెక్ఇన్ చేయడానికి వెళ్దాం. ఇది సోర్డ్ స్టోరీ. బ్యూటిఫుల్ 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 డ్రైవ్ వన్ సౌత్ యాంకరేజ్ నుంచి మధ్యలో ఎన్నో ప్లేసులు ఉన్నాయి చూడడానికి. సో ఎవరైనా ప్లాన్ చేస్తే యాంకరేజ్ కార్ రెంట్ చేసుకోండి తప్పకుండా. కార్ మీకు ఆల్రెడీ ఫస్ట్ డే చెప్పినట్టు చాలా చాలా ఎక్స్పెన్సివ్, $125 పడింది నాకు. 125 150 ఎంతో పడింది ఆల్రెడీ మర్చిపోయింది. సో మొత్తానికి ఎక్స్పెన్సివ్, అమెరికాలో అమెరికన్ ప్రైసెస్లో కూడా ఎక్స్పెన్సివ్. సో కార్ రెంట్ చేసుకొని మధ్యలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. విట్టియర్ అనే ఒక ప్లేస్ ఉంది, విట్టియర్ అనే ప్లేస్ ఉంది, పోర్టేజ్ గ్లేషియర్ ఉంది, తర్వాత మనకు చూసిన యానిమల్ కన్జర్వేషన్ ఫామ్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఎన్నో ఎన్నో లోకల్ ఎక్స్కర్షన్స్ ఉన్నాయి. ఇక్కడ సీప్లేన్ రైడ్ కూడా చేయొచ్చు. సీప్లేన్ రైడ్ చేద్దాం అని అనుకున్నా కానీ ఆల్రెడీ 4 or 5 అయిపోయింది. సో హోటల్కి చెక్ఇన్ చేశాక అప్పుడు డిసైడ్ చేద్దాం ఏం చేద్దామని. బ్యాక్ సిటీ చాలా క్లీన్గా ఉంది, బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ నుంచి ఓన్లీ 1.2 miles. మీకు చెప్పినట్టు ఇదిగోండి కెనాయ్ ఫ్యూర్ టూర్స్. సో టూర్ కావాలంటే ఎప్పుడు కూడా వెళ్ళచ్చు. నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు ఫ్యూర్కి వెళ్ళడానికి, ఎందుకంటే చాలా చలి. ఏంటి సరే ఎన్నో రకాల టూర్స్ ఉన్నాయి. ఇంత బాగుంది ఒక యూరోపియన్ ఐస్లాండ్ స్టైల్లోని. వన్స్ ఇన్ అ బ్లూ మూస్, అరోరా చార్టర్స్, మెరీన్ టూర్స్, యూఎస్ఏ ఫ్లాగ్. బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే, వెరీ నైస్. సువర్డ్ లేదు కానీ చాలా బ్యూటిఫుల్. ఆహా సన్షైన్ ఎంత బాగుందో. అర్జెంటీనాలో, యాక్చువల్లీ అర్జెంటీనాలో కాదు వరల్డ్లోనే సదర్న్ మోస్ట్ ప్లేస్ ఏంటంటే అంటార్క్టికా తీసేస్తే టీరా డెల్ ఫ్యూగో. అక్కడికి వెళ్దాం అనుకున్నా, అక్కడికి వెళ్ళినా కూడా ఇలానే ఉంటుంది. ఇది ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర ఉంది, ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర, అదేమో అంటార్క్టిక్ సర్కిల్ దగ్గర అంటే ఇది నార్దర్న్ మోస్ట్ పాయింట్స్లోకి వస్తాయి ఇవన్నీ. అలాస్కా అంటే చాలా పైన ఉంది కాబట్టి బ్యారో నార్దర్న్ మోస్ట్ సిటీ అలాస్కాలోని. ఇలానే ఉంటుంది టీరా డెల్ ఫ్యూగో, దానికి కూడా వెళ్దాం. అర్జెంటీనా ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అయితే అర్జెంటీనా చిలే వెళ్ళి అకాంకాగువా ఆ మౌంటైన్ కూడా చూద్దాం. సో ఒకవేళ నేను రేపు కూడా ఇక్కడ ఉండడానికి డిసైడ్ అయితే గ్లేషియర్ క్రూజ్ తీసుకొని వెళ్తాం. ఓకే సో చూడండి బ్యూటీ. సినిమాల్లో చూపిస్తారు కదా పాటలో అన్నీ, తెలుగు సినిమాల్లో పిక్చర్ పర్ఫెక్ట్ టౌన్ అంటే పిక్చర్ పర్ఫెక్ట్ టౌన్. ఎంత క్యూట్గా ఉందంటే ఆ ఊరు చాలా బ్యూటిఫుల్గా ఉంది, క్యూట్గా ఉంది. కిడ్స్ ఏమో స్కేట్ బోర్డ్ చేస్తున్నారు కదా. వాట్సాప్ పీపుల్ స్కేట్ బోర్డింగ్ సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఫన్. Head south on 4th Avenue toward... Wow, that's good man. Cool. చిన్న ఊర్లో చిన్న పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇది సువర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో మనం వెళ్ళాల్సిన హోటల్ 5th Avenue. మొత్తం రికార్డ్ చేస్తాను అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చిన్న టౌన్ అని చూపించడానికి. అలాస్కాలో టౌన్ మౌంటైన్స్ మీద పసిఫిక్ ఓషన్ మీద. సో అది మన హోటల్, నేను బుక్ చేసిన హోటల్. అక్కడ 325 ఎంతో ఇచ్చి బుక్ చేసడం కన్నా కొంచెం ఒక 1 mile దూరంలో ఈ హోటల్. చూద్దాం ఎలా ఉంటుందో లోపల, హోప్ఫుల్లీ గుడ్. అక్కడ పార్క్ చేసేద్దాం. దే యు గో, ఇది మనం ఉండబోతున్న హోటల్. ఇక్కడ నుంచి కూడా వ్యూ ఉన్నట్టుంది. పై రూమ్ అయితే అడుగుతాను. ఇవాళ నేను రాత్రి ఉండబోయే హోటల్ ఇది.
ఎందుకంటే అప్ప ఇది $325 ఉంది కదా ఇది 125 అనుకుంటాను సో సీ వ్యూ పై నుంచి ఉంటదేమో మనం బుక్ చేసింది చీపెస్ట్ రూమ్ కానీ ఇక్కడి నుంచి వ్యూస్ బాగున్నాయి ఎక్కడున్న వ్యూస్ బాగుంటాయి బేర్స్ సో లోపల చూద్దాం ఎలా ఉందో ఈ రూమ్ ఎలా ఉందో చూద్దాం ఇది హిస్టారిక్ హోటల్ అంట ఈ కీ చూడండి ఎంత వెరైటీగా ఉందో ఇలా తీసేసి ఇలా పెట్టి ఓ కూల్ రూమ్ బాగుండాలి 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 ఓకే ఎంటర్ అవగానే సింక్ వెరైటీగా ఓకే అక్కడ 314 ఇది వన్ ఇది కూడా 150 అప్గ్రేడ్తోని నేను ఆర్డినరీ రూమ్ బుక్ చేశాను కానీ ఎందుకు చిన్న రూమ్లు ఉండాలనిపించలే ఇక్కడ వ్యూస్ బాగున్నాయి వ్యూస్ బాగుంటే మరి మనం వ్యూ చూద్దాం అది అలాస్కా వచ్చి మామూలు రూమ్లో ఎందుకు ఉండాలి అందుకని మంచి వ్యూస్ ఉన్న రూమ్ తీసుకున్నా ఇది ఓపెన్ అయితే ఇంకా కూల్ ఓ ఇంకేం కావాలి పూర్తిగా ఓపెన్ అవదా సో ఇవి మన వ్యూ బ్యూటిఫుల్ వ్యూ వెరీ హ్యాపీ ఇంకా చూద్దాం అటువైపు కూడా ఒక వ్యూ ఉంది అది వేరే మౌంటైన్ వ్యూ నైస్ ఇది ఒక మౌంటైన్ వ్యూ ఇక్కడ నుంచే రూమ్ అంతా మనం ఇంకా ప్రకృతిని ఆస్వాదించవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఈ అడిగి వెళ్ళక్కర్లేదు అందుకని అప్గ్రేడ్ రూమ్ తీసుకున్నా ఆ విండో ఓపెన్ అయితే ఇంకా బాగుండేది సో హిస్టారిక్ హోటల్ అంటే హిస్టారిక్ హోటల్ అంతా ఓల్డ్ టైప్ ఫర్నిచర్ అంతాను సో ఇది మాట మన సువర్డ్ రూమ్ వెరీ కూల్ సారీ మార్నింగ్ మార్నింగ్ లేచిన వెంటనే ఆ ఇది కూడా బాగుంది ప్లాస్టిక్ గ్లాస్ అనుకున్నా ఏదో వెనీషియన్ షాండ్లియర్ అనుకున్నా కానీ కాదు నాకైతే ఇక్కడి నుంచి మరి కథలు మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా వ్యూస్ ఎంజాయ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ చిన్న రెఫ్రిజిరేటర్ ఉంది మైక్రోవేవ్ ఉంది కాఫీ మెషిన్ ఉంది కాఫీ చేసుకోవచ్చు నాట్ బ్యాడ్ తర్వాత బాత్రూమ్ ఎలా ఉంది బేసిక్ బాత్రూమ్ బాత్టబ్ ఓ ఈ షవర్ కూడా వెరైటీగా ఉంది సూర్యుడిలాగా అదనమాట మన ఐరన్ బాక్స్ ఇది మన సువర్డ్ రూమ్ టూర్ వ్యూ వ్యూకి ఇచ్చేయచ్చు డబ్బులు అన్నీ $150 వర్త్ ఇట్ జస్ట్ ఫర్ ద వ్యూ అదనమాట మన సువర్డ్ ఎక్స్పీరియన్స్ ఈ హోటల్ హిస్టారిక్ హోటల్ అంట సో ఇక్కడ రియల్ స్టఫ్డ్ యానిమల్స్ ఉన్నాయి రియల్ కాదు అదే ఒకప్పుడు రియల్ స్టఫ్ చేశారు సార్ వాట్ ఇస్ దిస్ ఇస్ అ ఫాక్స్ వాట్ ఇస్ దిస్ యా దట్స్ అ రేర్ ఆర్టిక్ నోవేర్డ్ ఫాక్స్ ఆర్టిక్ ఫాక్స్ yes అండ్ ఇట్స్ అ రేర్ యానిమల్ యా యు సీ హౌ ఇట్ హస్ నో ఇయర్స్ ఓ నో ఇయర్స్ వావ్ యా యు నో హౌ ఐ గాట్ హిమ్ నో ఓ యు ఐ స్నక్ అప్ ఆన్ హిమ్ అండ్ చోక్డ్ హిమ్ అవుట్ హి నెవర్ హర్డ్ మీ కమింగ్ వావ్ ఐ థాట్ దే హ్యావ్ గుడ్ ఓ ఇవి నిజంగా యానిమల్ని ట్రాప్ చేశారో లేకపోతే కిల్ అయ్యి చంపేశాక అది విసరా తీసేసి ఇలా స్టఫ్ చేస్తారంట ఇది చూడండి మూజ్ పెద్ద మూజ్ యాంక్లే ఇవి యాంక్లెట్స్ ఏమంటారు యాంట్లర్స్ ఎందుకు యాంక్లెట్స్ అంటున్నాను నాకు అర్థం యాంట్లర్స్ అవి ఓ ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ రియల్ మస్కాక్స్ ఉంది ఇందాక మనం వైల్డ్ లైఫ్ సెంటర్లో చూసాం కదా మస్కాక్స్ సో దాని దగ్గరికి వెళ్ళలేము ఇక్కడేమో రియల్ లాగా ఫీల్ అవ్వచ్చు ఇది చూడండి ఎంత థిక్ ఫర్ అబ్బా ఇక్కడ అనుకున్నాం కదా థిక్ అని ఎంత థిక్ ఫర్ సో అక్కడ మన దూరం తీసాం దగ్గర నుంచి ఎంత భయంకరంగా ఉంది ఒక్కసారి కొట్టిందంటే చచ్చిపోవడం ఇంకా భలే ఉన్నాయి బ్లాక్ బేర్ చిన్నగా ఉంది కానీ దీని పవర్కి ఆ క్లాత్ చూసారా ఆ క్లాత్ ఒకటి కొట్టిందంటే ఇంకా మొత్తం రిప్ ఆఫ్ అయ్యి ఇంకా బ్లాక్ బేర్ రియల్ దానికి ముట్టలేం కదా అట్లీస్ట్ ఇక్కడ ఇంకా వైల్డ్ గ్రిజ్లీ
Sir, this one is a wild grizzly? The what? The big one, the bear. What about the bear? Yeah, is it a grizzly or what yes, is it? That's a grizzly bear. Grizzly bear. So, this grizzly, ఎంత పెద్దగుంది అది పైన పెట్టారు కాబట్టి నేను టచ్ చేయలేను ఆ క్లాస్ చూసారా దాంతో ఒకటి మొత్తం ఇంకా ఇంటెస్టైన్లు పేగులు స్టమక్ రిప్ ఆఫ్ అయిపోతుంది ఆ పళ్ళు చూడండి మై గాడ్ తర్వాత ఇది మూస్ మూస్ అన్నాను కదా ఇది మూస్ మనకేం కనబడలేదు దారిలో యూజువల్గా కనబడతాయి విచ్చలు విడిగా సమ్మర్లో యాంట్లర్స్ సో ఇదన్నమాట నేను ఉండబోయే హోటల్ ఇవాళ అన్నిటికన్నా బేర్ అసలు అమేజింగ్ అని ఈ మస్కాక్స్ అయితే రియల్ లైఫ్లా ఉంది బ్యూటిఫుల్ ఇక్కడేదో చిన్నది ఉంది వైల్డ్ క్యాట్ మరే ఉన్నాయి డూ ఐ సపోర్ట్ దిస్ నేను సపోర్ట్ చేయను కానీ ఆల్రెడీ ఉన్నాయి తీస్తున్నా దీని చూడండి యాంట్లర్స్ వావ్ సో బ్యూటిఫుల్ ఎక్కడో చూశాను ఒక లయన్ని అటాక్ చేసి లయన్ చచ్చిపోయింది అంత షార్ప్ దాంతో కొమ్ములతోని అన్నిట్లోకి గ్రిజ్లీ బేర్ బాగుంది ఇది బాగుంది కానీ నాకు నచ్చింది మాత్రం ఈ మస్కాక్స్ వాహ్ రియల్ దాన్ని ముట్టలేం ఓ మై గాడ్ స్ట్రాంగ్ ఉంది ఇది దీంతో గుద్దిందంటే సో బ్యాక్ టు ద విండో ఇది ట్రిక్ అది చేసాక హిస్టారిక్ అన్నాను కదా సో ఈ లీవర్ తిప్పితే ఈ లీవర్ తిప్పితే డోర్ క్లోజ్ ఓపెన్ అన్నమాట నేనైతే ఓపెన్ ఉంచేస్తాను ఇంత ఇంత అద్భుతమైన వ్యూ పెట్టుకొని క్లోజ్ చేయడం ఏంటి సో అది మన వ్యూ Absolutely beautiful. Super. ఇది ఇవాళ నేనున్న అద్భుతమైన లొకేషన్ అద్దరింది కదా ఓషన్ మౌంటైన్స్ విత్ స్నో పారడైజ్ అంటే పారడైజ్ మధ్యలో ఒక్క చెట్టు ఉంది ఆ చెట్టు లేకపోతే ఇంకా బాగుండేది సో ఇది ఈ సిరీస్ నెక్స్ట్ వచ్చేస్తుంది ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఫోర్త్ పార్ట్ అయిపోతే ఇంకా మీకు ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూపించేస్తాను చూసారు కదా ఇంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ ఇవాళది సారీ గైస్ ఇక్కడ ఆపేస్తున్నా ఎందుకంటే 18 మినిట్స్ అయిపోయింది ఎగ్జాక్ట్గా 24 అవర్స్లో ఐ ప్రామిస్ లెస్ దెన్ 24 అవర్స్లో మిగతా పార్ట్ చూపిస్తాను అలాస్కా సిరీస్ని కంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను రాత్రి 11:30కి వ్యూస్ ఎలా ఉన్నాయని మీకు స్టార్టింగ్లో చూపించే కదా ఆ వ్యూ మీరు చూడాలంటే ఎగ్జాక్ట్గా 24 అవర్స్లో నెక్స్ట్ బ్లాగ్ సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్